పిసిఆర్ లో బోట్లు కాలిపోయిన వారికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం. నిన్నటి రోజు నుండి ఎక్కువగా విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం వైరల్ గా మారుతూనే ఉంది. ఈ దుర్ఘటన జరగడంతో ఇందులో మొత్తం 45 బోట్లు కాలిపోయాయని, అయితే ఈ పనిని ఎవరో కావాలని ఉద్దేశంగా కొంతమంది వ్యక్తులు మద్యం తాగి నిప్పు పెట్టారని పోలీసులు సైతం అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఒక యూట్యూబర్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మందుపాటి చేసుకుని వారిలో వారి వారికి గొడవలు మొదలై నిప్పు పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పలు రకాలుగా వార్తలు వైరల్గా మారుతున్నాయి. అయితే అక్కడే ఉన్న యూట్యూబర్ తగలబడిపోతున్న బోట్లను తన సెల్ఫోన్లో చిత్రీకరించి యూట్యూబ్లో కూడా ఉంచడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో పోలీసులు వెంటనే ఆ యూట్యూబర్ వారితో పాటు మరి కొంతమందిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపుగా 36 మంది మత్స్యకారుల బోట్లు సైతం పూర్తిగా కాలిపోయినట్లుగా తెలుస్తుంది. దీంతో కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని వాటిల్లుతుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగా స్పందించినట్టు తెలుస్తుంది. దాదాపుగా బోట్లు కాలిపోయిన 60 మందికి సైతం పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి 50,000 చొప్పున అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి 2 రోజులలో వారికి యొక్క కుటుంబాలకు కూడా కలుసుకుని ఈ యొక్క చెక్కులను సైతం అందజేయబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజం ఎంతుందో చూడాలి.